हेलो वेलकम टू अवर चैनल बी प्रिपेयर्ड गाइस मन की डिफेंस सिविलियंस नोटिफिकेशन रावडम जरिगिंदि अंटे आर्मी रिलेटेड अन्नमाट इदि HQ22 मूवमेंट कंट्रोल ग्रूप अनि चेप्पि इदि नोटिफिकेशन अयिते रिलीज चेयडम जरिगिंदि दीनिकि मन की इंडियन नेशनल फॉर एवरेंस नोटिफिकेशन अयिते अप्लाई चेसुकोवच्चु इदेंटंटे मन की రిక్రూట్మెంట్ డిఫెన్స్ సివిలియన్స్ అనమాట ఇది అంటే మనకి సేమ్ ఆర్మీ కింద రిలేటెడ్ వస్తుంది అది ఏంటి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది నోటిఫికేషన్లో చెక్ చేద్దాం ఒకసారి దీని వచ్చి చెప్పాం కదా రిక్రూట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సివిలియన్స్ HQ22 మూమెంట్ కంట్రోల్ గ్రూప్ అనమాట ఇది వచ్చేసి మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఈ అప్లికేషన్ రిలీజ్ చేసిన నుంచి 21 డేస్ అనమాట అంతే ఇప్పుడు నుంచి 21 డేస్ వరకు మీకు ఇది నోటిఫికేషన్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే పోస్టులు చూసుకుంటే ఫస్ట్ ఇది వచ్చేసి MTS అనమాట అంటే సఫాయి వాళ్ళ ఇది వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 28 పోస్టులు అయితే ఉన్నాయి అండర్ రిజర్వ్లో 13 పోస్టులు ఉన్నాయి ఓబీసీలో 8 పోస్టులు ఉన్నాయి ఎస్సీలో 4 ESWS వచ్చేసి 2 EWS వచ్చి 2 పోస్టులు ఉన్నాయి మనకి పే స్కేల్ వచ్చేసి 18,000 వరకు 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది 56,000 వరకు కాదు మనకి పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 25 ఇయర్స్ అనమాట నెక్స్ట్ చూసుకుంటే మెసెంజర్ అనమాట MTSలోనే మళ్ళీ 3 పోస్టులు ఉన్నాయి మెస్ వెయిటర్ వచ్చేసి 22 పోస్టులు ఉన్నాయి దీనికైతే బార్బర్ వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి ఎన్నింటికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం 10th పాస్ అయితే సరిపోద్ది ఎస్ఎస్సి అనమాట అంటే మన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ టు ఫర్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనమాట డిస్క్రిప్షన్ వచ్చి చూసుకుంటే ఇక్కడ కన్వర్జెంట్ విత్ ది డ్యూటీస్ ఫర్ ది రెస్పెక్టివ్ రేడ్స్ ఇది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ట్రేడ్ అంటే మనకి వాళ్ళ మనకి ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ మనకు ఉంటే మనల్ని ముందుగా ప్రిపేర్ చేస్తారనమాట అంటే మనకి ముందుగా తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట అంటే మనం ప్రిపేర్ ముందు మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట దానికి ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్కి నెక్స్ట్ పోస్టులు చూసుకుంటే వాషర్మ్యాన్ 11 పోస్టులు నెక్స్ట్ మసాల చీఫ్ 11 పోస్టులు కుక్ చూసుకుంటే 51 పోస్టులు దీనికి కూడా ఎక్స్పీరియన్స్ కావాలి 10th క్లాస్ పాస్ అయ్యింది దీంట్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ముందుగా మిమ్మల్ని మీకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఇది నోటిఫికేషన్ చూసుకుంటే ఓవరాల్గా మనకి కుక్కేస్ అయితే 51 పోస్టులు ఉన్నాయి మసల్ చే 11 పోస్టులు ఉన్నాయి వాషర్మ్యాన్లో 11 పోస్టులు ఉన్నాయి బార్బర్ అయితే 9 పోస్టులు ఉన్నాయి వాషర్మ్యాన్ అయితే నెక్స్ట్ సఫాయి వాళ్ళ 28 పోస్టులు ఉన్నాయి ఈ విధంగా పోస్టులు అయితే ఓవరాల్గా తీయడం జరిగింది ఇప్పటి నుంచి 21 డేస్ అయితే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ లొకేషన్ కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది అస్సాం కానీ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ త్రిపుర నెక్స్ట్ అండమాన్ నికోబార్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ ఇవైతే ఇవ్వడం జరిగింది మొత్తం నోటిఫికేషన్లో ఇంట్రెస్ట్ వల్ల కోల్కతా వెస్ట్ బెంగాల్ ఏ నోటిఫికేషన్లు అయితే ఇక్కడ ఎక్కడెక్కడ పోస్టులు అయితే కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా మొత్తం కూడా ఆఫ్లైన్ అనమాట ఇది మనకి అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్లో మనకి మొత్తం కూడా ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు మొత్తం కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఆఫ్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది ఆఫ్లైన్లో అప్లై చేయాలి నోటిఫికేషన్కి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యి చాలు మనకి అప్లై చేయడానికి ఏం ప్రాబ్లం లేదు ఏజ్ లిమిట్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు ఏజ్ లిమిట్ కూడా 18 to 25 ఇయర్స్ ఉంటే సరిపోద్ది మనకి నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చెప్పాం కదా వెస్ట్ బెంగాల్ అస్సాం నెక్స్ట్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ దీవులు త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది స్క్రీనింగ్ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్ ద డిపార్ట్మెంట్ సర్వీస్ రైట్ స్క్రీన్ అప్లికేషన్ బేసిక్ అంతా పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఒబిటెండ్ ది ఎగ్జామ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సో యాజ్ రెడ్యూస్ ద అప్లికేషన్ క్వాలిఫై రిటన్ టెస్ట్ అండ్ రైట్ టెస్ట్ అంటే మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ పెట్టి వాళ్ళు రిటన్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది లేదంటే మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ తక్కువ వచ్చాయంటే మనకి డైరెక్ట్గా మనకి మార్క్స్ని పెట్టి సెలెక్ట్ చేసేస్తారన్నమాట ఇది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మంచి అవకాశం నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మనకి చెప్పడం జరిగింది 10th క్లాస్ పాస్ల సర్టిఫికేట్ కానీ నెక్స్ట్ ఆధార్ కార్డు 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటో 2 సెల్ఫీ 25 పోస్టల్ స్టాంప్ కూడా కావాలి దీనికి 25 రూపీస్ది నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఎనీ ఎంప్లాయీ ఎక్కడైనా వర్క్ చేసుకుంటే మనకి ఎన్ఓసి కూడా తీసి రావాలి కాపీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ మనకి ఒకవేళ ఎంప్లాయ్మెంట్లో మీరు చేసుకుంటే దానికి ఎక్స్చేంజ్ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా అది ఆడు కార్డు కూడా మనకి జెరాక్స్ తీసి పంపించాలన్నమాట ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ పాస్ అయిన సరిపోతుంది ఈ సబ్మిషన్ అప్లికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ HQ22 మూమెంట్ కంట్రోల్ రీచ్ బై ది పోస్ట్ టు గ్రూప్ కమాండర్ దీనికైతే ఈ పోస్ట్ ఇక్కడ చేయాలన్నమాట దీనికి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాసి ఇక్కడ కేటగిరీ ఇక్కడ చూసుకుంటే ఇది ఈ పోస్ట్ ఆఫ్ ఈ నెంబర్కి అయితే మనం పిన్ కోడ్ ఈ నెంబర్కి అయితే పోస్ట్ చేయాలి మనం దీనికైతే లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవ్ చూసుకుంటే మనకి 21 డేస్ ఉంటుంది ఇప్పటి నుంచి నెక్స్ట్ కాల్ లెటర్ కూడా మీకు ఓన్లీ క్యాండిడేట్ హూ రిసీవ్ ద కాల్ లెటర్ రిక్వైర్ టు అపేర్ ది ఫర్ ది ఎగ్జామినేషన్ ఎలాంగ్ విత్ ఇది కాల్ లెటర్ రిసీవ్డ్ అంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ది ఇంటిమేట్ చేస్తారు డేట్ టైమ్ వెన్యూ కూడా రిటర్న్ ఎగ్జామ్కి కానీ ప్రాక్టికల్ టెస్ట్ కానీ రిటర్న్ వాళ్ళు కాల్ లెటర్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు అటెండ్ అవ్వాలన్నమాట దీనికి నెక్స్ట్ ప్లేస్ రిటర్న్ ప్రాక్టికల్ చూసుకుంటే మనకి
ఇక్కడ మనకి అస్సాం గౌహతిలో మనకి రిటన్ టెస్ట్ అయితే ఒక రెండు ప్రాక్టికల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఒకసారి ఆధార్ నెంబరు, నేమ్ ఆఫ్ ది బ్లాక్ లెటర్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫేల్ మేలు ఫీమేలు, ఏజ్ క్లోజింగ్, ఎంత ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఏ మొబైల్ నెంబరు, టెలిఫోన్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసి మొత్తం కూడా ఈ ఫోటో ఏ డాక్యుమెంట్స్ అన్ని సెలెక్ట్ చేసి ఎనిమిది డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. 8 కూడా మీరు సిగ్నేచర్ చేసి ఇప్పుడు దీనికైతే పోస్ట్ చేయాలన్నమాట. దీనికి HU 22 మూమెంట్ కంట్రోల్ పిన్ నెంబర్ 900328కి మీరు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేశారంటే నార్మల్ పోస్ట్ కింద ఈ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసి పంపించాలన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్కి అయితే కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట ఇది. సో మీ ఫ్రెండ్స్ అలా ఉంటే షేర్ చేయండి. 10th క్లాస్ పాస్ అయ్యిండి, ఒకవేళ ఆర్మీలో డిఫెన్స్ చేద్దాం అనుకుంటే దీనికి సివిలియన్స్ కింద తీసుకోవడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ. ఇలా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.